ఇప్పుడు థ్యాంక్ యూ ముందు రిలీజు బంగార్రాజు ఒక కంప్లీట్ ఫెస్టివల్ సినిమా, అది నాతో కలిసి చేసిన సినిమా. బంగార్రాజు ముందు లవ్ స్టోరీ, లవ్ స్టోరీ ముందు వెంకిమామ. సో ప్రతి సినిమాకి ఏదో ఒక వేరియేషన్ ట్రై చేస్తూ వస్తున్నాను. అలాగే నెక్స్ట్ సినిమా వెంకట్ ప్రభు గారితో, అది బైలింగ్వల్, అది కంప్లీట్ ఒక యాక్షన్ ఫిల్మ్, ఒక పోలీస్ క్యారెక్టర్ పోర్ట్రే చేయబోతున్నాను. సో అగైన్ థ్యాంక్ యూకి కంప్లీట్ ఆపోజిట్, కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. అవును సార్, జవాన్ చేశానండి సాయంత్రం తెచ్చితో. జవాన్ సినిమా చేశాను, అప్పుడు కూడా మీరు వచ్చారు ఇక్కడే ప్రెస్ మీట్కి. నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నానండి, వెన్ 6 మంత్స్ ఏమిటి అనౌన్స్. యా, మీరు వచ్చారు గుర్తుందా జవాన్ ఆడియో ఫంక్షన్ ప్రెస్ మీట్కి? వచ్చారు, మీరు సిగ్గుపడుకుంది సార్. విజయవాడలో పుట్టిందండి. నిజంగా ఇది అబద్ధం కాదు, ఇది మాది విజయవాడలో గవర్నర్పేట మా ఇల్లు, లీలామాల్ సెంటర్ మాది. అయితే ఇక్కడ విజయవాడ అనే పాట వచ్చింది, మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయనొచ్చా, కొద్దిగా 10 నిమిషాలు చెప్పచ్చా? యా యా యా, విజయవాడ బ్యాచ్ నేను, సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్ని. సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్ నుంచి నాకు ఒకటే వెళ్ళను ఊళ్ళో, సర్వేశ్వరరావు గారు. ఎందుకంటే నేను నిర్ణయం సినిమా ప్రివ్యూ థియేటర్ టికెట్ అడిగితే తోసాడు నన్ను. నేను వెళ్ళి వినాయక్ వెళ్ళి చూడు రాజ్ థియేటర్ ఎందుకు కావాలని కన్నా. నేను అప్పటి నుంచి నేను ఏమనుకున్నా తెలుసా, నాగార్జున గారితో సినిమా తీయాలి, చైతన్య బాబుతో సినిమా తీయాలి, ఇక్కడికి రావాలి, విజయవాడ రావాలనుకున్నా. అవునా కదండి? అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఫ్యాన్స్ మైక్ ఇచ్చారు, విజయవాడ అనే మాట వచ్చినందుకు చెప్తున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి మీ రిసెప్షన్ చాలా బాగుంది. మీరు చైతన్య బాబు ఫ్యాన్స్, ఆయన బలం, ఆయనకు మీరు మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది నాకు తెలుసది. థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పాలి ఆ విషయం నేను చైతన్య ఫ్యాన్స్ అందరికీ, ఎందుకంటే నేను విజయవాడలో నాగార్జున ఫ్యాన్గా తిరిగినాను. మళ్ళీ అది ఇక్కడికి, ఇది ఊళ్ళో నా కొడుకు వయసుకి నేను వస్తే, నేను కొడుకు వయసు ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది జరిగింది. అండ్ విజయవాడలోనండి, నేను రామ్మోహన్ లైబ్రరీ ఉండేది, ఇక్కడ ఠాగూర్ లైబ్రరీ ఉండేది, అక్కడ పుస్తకాలు చదువుకున్నాను నేను బాగా, నాకు బుక్స్ ఇంట్రెస్ట్. లీలామాల థియేటర్లో ఇంగ్లీష్ సినిమాలు వచ్చేవి, నా ఇంగ్లీష్ సినిమాలు విపరీతంగా చూసేవాడిని నేను. ప్రతిరోజు ఒక సినిమా వచ్చేది అక్కడ, ప్రతిరోజు సినిమా మారిపోయేది. ఎప్పుడు లీలామాల్లో సినిమా చూడడానికి, రామ్మోహన్ లైబ్రరీ పుస్తకాలు చదవడానికి నాకు కారణమైన వ్యక్తి నా బాబాయ్. ఆయన మరణించిన తర్వాత ఆయనకి థ్యాంక్ యూ చెప్పలేదనే బాధతో రాసిన పుస్తకం కథ ఇది. అందుకని విజయవాడకి కథకి సంబంధం ఉందని చెప్తున్నాను.